Welcome to the YouTube channel and small scale analysis paper plates and paper cups. చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనం ఎలాంటి పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్ తీసుకుని మనము ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చిత్రవస్త్రాకారము స్క్వైర్ ప్లేట్స్ ఇలాంటి ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. టై మార్చుకొని మనము ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము టై మార్చుకొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మిషన్లో మనకు ఫస్ట్ వచ్చే మిషన్లో 1 HP మోటర్ ఉంది. ఈ 1 HP మోటర్ మనకి ఈ మిషన్లో 1 HP మోటర్ మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మనం ఇచ్చి ఇంటి కరెంటు కాకుండా డొమెస్టిక్ పవర్ కాకుండా కమర్షియల్ క్యాటగిరీలో ఫిట్ చేసుకోవాలి. సో ఈ మిషన్ ఎలా వర్కింగ్ అవుతుందంటే, మనము ఇది లివర్ అంటారు, గేర్ అంటారు. ఈ గేర్ని మనము ఇలాంటి షీట్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసి మనము ఈ గేర్ను వెనక్కి ముందుకు లాగడం వలన మనము ఇలాంటి ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు చెప్తాను. సో మనము నిమిషానికి ఈ బఫే ప్లేట్ అనేటివి నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు, అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనం టై మార్చుకొని స్క్వైర్ ప్లేట్స్ అనేవి మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో ఇలాంటి ప్లేట్స్ కూడా మనం ఈ సింగిల్ లైన్ మిషన్లో టై మార్చుకొని చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సిటింగ్ ప్లేట్స్ అంటే పల్చని పతల ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో పెట్టి తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, సో మనకి ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా అంటే కలిసి మనము మిషన్ కొన్న తర్వాత ఈ మిషన్లో వచ్చే హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే మనం ఇలాంటి ఫిలమెంట్ హీటర్ అంటారు. ఈ హీటర్ని మనకి ఇలాంటి డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీటర్ ఇలా పెట్టినప్పుడు మనం ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎమర్జెన్సీగా మీకు ఇలాంటి ఫిలమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు, స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మిషన్లో వచ్చే మోటార్ కింద మనకు ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్లో మనకు హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఆయిల్ అనేది చాలా లైఫ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయిల్ పోసుకుంటే మళ్ళీ మార్చాల్సి అవసరం. దీంట్లో 20 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటర్ ఫిలమెంట్ కూడా మీకు మిషన్తో పాటు ఎమర్జెన్సీగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సింగిల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తామో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. సో మనము ఈ ఫస్ట్ మోటార్ అనేది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలాంటి సీట్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి గేర్ లివర్, ఈ గేర్ని మనము ఇలా వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్ లాగితే ఇలా ప్లేట్ తయారయ్యింది. ఇలాంటి సిల్వర్ ప్లేట్ కూడా మనం కలర్ సిల్వర్ ప్లేట్ కూడా ఈ మిషన్ వచ్చి మనం తయారు చేసుకోవచ్చు. సో ఇలా షీట్ పెట్టేసి మనం కరెక్ట్గా షీట్ పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగాలి. ఆగిన తర్వాత మనము ఈ గేర్, ఇదే గేర్ని తయారు చేసిన ప్లేట్ ఈ విధంగా రకరకాల షీట్ పెట్టేసి మనం షీట్ ఇలా పెట్టేసి ఈ గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనము ఈ గేర్ని
విధంగా తయారైంది. ఇక్కడే కానీ బ్యాక్ సైడ్ ట్రాక్లు కానీ నీట్గా ఉంది. ప్లేట్ ఇలా ప్లేట్ మనం నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు చేయొచ్చు. ఈ విధంగా నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనం ఇదే మిషన్లో ఫ్రై మార్చు.